సరిగ్గా నందమూరి తారక రామారావు గారి యొక్క 28వ వర్ధంతి సందర్భంగా నిర్మల్లో మేమందరం కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలదండ సమర్పించి నివాళులు అర్పించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు సినిమా యాక్టర్గా, ఒక నిర్మాతగా, ఒక డైరెక్టర్గా ప్రజాసేవలో పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట్రానికి కానీ దేశానికి కష్టమచ్చినప్పుడు ఎన్నో పర్యాయ వారు స్వచ్ఛందంగా మరి చందాలు వసూలు చేసి మరి ఆ యొక్క నష్టపరిహారం చాలా మందికి ఇవ్వడం జరిగింది. వారి రాజకీయ చైతన్యం తీసుకొచ్చి 1982 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ స్థాపించి రాజకీయ రంగంలోనే ఒక నూతనంగా 9 మాసాల లోపల వారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా వారు రావడం జరిగింది. దాని తర్వాతనే రాజకీయాల్లో చైతన్యం బాగా పెరిగింది. అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం 100కి 100% తెలుగుదేశం పార్టీలో మా ప్రస్తావన మొదలుపెట్టాము. మన వారిని ఇప్పుడు మర్చిపోము. సినిమా యాక్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ వారు అందించినటువంటి సేవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి వారు ఎప్పుడూ కూడా మరలేవు. వారికి అందరం కూడా తీవ్రంగా మరి వారికి నివాళులు అర్పిస్తూ వారి యొక్క జీవితం అనేది ప్రజలకు అంకితం చేసినటువంటి వ్యక్తిగా ఇద్దరు కూడా మర్చిపోమని చెప్పి నిర్మల్లో కూడా మొట్టమొదటిసారి ఇక్కడ 1988లో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చాము. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా, మరి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్గా ఈశ్వర్ కానీ, మేము పార్లమెంట్ మెంబర్ కానీ మా ప్రస్థానము అక్కడ నుంచే మొదలైంది. కాబట్టి వారిని ఎప్పుడు కూడా మర్చిపోమని చెప్పి సందర్భంగా చేస్తూ కార్యక్రమం తక్కువ సమయంలో వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు.